తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై నిరసనలు మిన్నంటుతున్నాయి. గత 37 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తాజాగా న్యాయానికి సంకెళ్లు పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు తెలుగుదేశం అభిమానులు. చేతికి గుడ్డలు, రిబ్బన్లను సంకెళ్లలా కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. రాజమండ్రి టీడీపీ క్యాంప్ సైట్ నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన చేపట్టారు. చేతికి సంకెళ్లు వేసుకుని ఇతర నేతలతో కలిసి ఆమె న్యాయానికి సంకెళ్లా అని నినదించారు. ఆమెతో పాటు టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, రాజప్ప, ఇతర నేతలు పాల్గొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇంటి దగ్గర నుంచే నిరసన తెలిపారు. లోకేష్తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా నిరసన తెలిపారు. చేతికి సంకెళ్లు వేసుకుని న్యాయానికి సంకెళ్లా అంటూ నిలదీశారు. నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు.